హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందు ఆశ్రి డైరీస్. ఈరోజు మన డైరీస్లో అయితే చింతచిగురు ఎగ్గు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మామూలుగా అయితే ఈ చింతచిగురుని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు కదా, ఇలా ఎగ్గు కాంబినేషన్లో అయితే మీరు ఎప్పుడో ట్రై చేసి ఉండరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు. అది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఈరోజు మన డైరీస్లో చూపించేస్తాను, చూసేయండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఇలా ఈ బౌల్ వేడెక్కిన తర్వాత మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 పావుల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా 3 పావుల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు అంటే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఉంటాయి కదా, అవన్నీ కలిపిన పోపు దినుసులు అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవి బాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. సో ఇవి వేయడానికి అయితే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. సో ఇలా బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతచిగురు ఎగ్ కర్రీ అనేది. ఇది సీజన్ కర్రీ కదండి, ఇది సీజన్లో దొరికినప్పుడు ఖచ్చితంగా తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది చింతచిగురు. సో మీరు ఎవరు మిస్ అవ్వకుండా మీకు దొరికినప్పుడు ఆ సీజన్లో మీరు దీన్ని ఎంజాయ్ చేయండి. తప్పకుండా మీరు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకా ఇవంతా బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని వేగిన తర్వాత ఇందులోకి మనం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి రెండు యాడ్ చేసుకొని ఇదంతా బాగా పచ్చివాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూడండి, ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. సో మీకు ఇందులో ఆనియన్స్ ఇంకా ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, రెండే అని ఏం కాదు, మనకి ఎలా నచ్చితే అలా కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఇలా ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి దీన్ని. ఇలా పచ్చివాసన అంతా పోయేంత వరకు చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నేనైతే ఒక 6 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ కూడా మీ ఇష్టం అండి, ఎన్నైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇప్పుడు మనం ఇందులోకి అయితే ఈ ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆ ఎగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది అందుకని చెప్పి. సో చూశారు కదా, ఇలా బాగా కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే ఒకసారి తిప్పేసుకోవాలి అన్నిటిని. ఇలా వేసుకుంటే ఏంటంటే మరి బాగా చితకకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా మంచిగా వస్తుంది అందుకని చెప్పి నేను ఇలా వేసుకున్నాను. ఇలా తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి, ఎగ్స్కి సరిపోవడం వరకే. మళ్ళీ నెక్స్ట్ నేను తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను ఉప్పు కారం, అలా కాకుండా ఇప్పుడు కొంచెం ఈ ఎగ్స్కి సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి, చాలా లైట్గా కొంచెం 1/2 టీ స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చింతచిగురుని యాడ్ చేసుకోవాలండి. చూడండి, చింతచిగురుని డైరెక్ట్గా కాకుండా కొంచెం నలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అందుకని చెప్పి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నేను చింతచిగురు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇదంతా అయితే బాగా కుక్ అయిపోయింది, కలర్ కూడా మారిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత, ఇది ఆకుకూరే కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదండి, అలా అందుకని చెప్పి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. అందులో ఒకటి చాలా లేతగా ఎంత బాగుంది చూడండి, సీజన్ కర్రీ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. మీకు దొరికినప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇలా మీరు ట్రై చేసినట్టయితే మంచి టేస్ట్ని ఆస్వాదిస్తారండి. సో ఇప్పుడు ఇందులోకి నేను ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పేదేనండి, మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉప్పు కారం అండ్ కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపి జస్ట్ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి చింతచిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టండి. చాలా మంచి యమ్మీ టేస్టీ అయిన చింతచిగురు ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకున్న తర్వాత
చూసారు కదా ఇలా ఆయిల్ అనేది అంతా పైకి వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని. సో చూసారు కదండి, అదండి ఈరోజు మన వీడియో. చాలా ఈజీ అండ్ యమ్మీ అయిన చింతచిగురు ఎగ్ కర్రీని ఇలా మన డైరీస్లో అయితే చాలా ఈజీగా మీకు చూపించేశాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.